విజయవాడలో వరద చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు ఆహారం నీళ్లు సరిగా అందటం లేదని బాధితులు చెబుతున్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పక్కనున్న ఇందిరానగర్, లూనా సెంటర్ ప్రాంతాలకు 4 రోజులుగా ఆహారం అందలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, కష్టాల్లో ఉన్న వారందరికీ అండగా నిలవాలని కోరుతున్నారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ఇంకా వరద ఉంది. అయితే అది నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. ఇప్పటికీ జనాలు కొంతమంది సురక్షిత ప్రాంతాలకి తరలిపోతున్నారు. మరి కొంతమంది ఇదే ప్రాంతంలో ఉంటూ ఇతర వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా NDRF సిబ్బంది అందజేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డామండి. అసలు ఏమీ అంటే ఏమీ లేదు. మొత్తం నిప్పచ్చిన రామయ్యం మొత్తం మునిగిపోయి ఉన్నాము. అంతేకాకుండా అందరూ ఎంతసేపు అటుపక్కకి వెళ్తున్నారు, కానీ ఇటు పక్క నుంచి బోల్ట్ కూడా సరిగ్గా సహాయం చేసినటువంటి వాళ్ళు లేరు. గట్టిగా ఎవరైనా వెళ్ళి 10 మంది గట్టిగా అడిగితే ఒక బోటు పంపిస్తున్నారు. ఆ బోటులోనే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమే కాదు, నాతో పాటు చాలామంది అపార్ట్మెంట్లలో ఫుడ్, వాటర్ ముందు ప్రధానంగా అవి అందితే చాలని చెప్పేసి మేమందరం కూడా చాలా ఇదిగా ఉంటున్నాము. ఏదో ఒకటి ఇప్పటికైనా కొంచెం శ్రద్ధ తీసుకుని అధికారులు దాని మీద దృష్టి పెట్టి, ఆ NDRF వాళ్ళేమో వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు, వాళ్ళందరేమో అక్కడ కూర్చుండిపోతున్నారు, వాళ్ళని కాస్త మొబిలైజ్ చేసగలిగే గట్టిగా చెప్పగలిగితే బాగుంటుందని మాకు అనిపిస్తోందండి. లోపల ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, హార్ట్ పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం తొందరగా ప్రభుత్వం వారి దృష్టి ఉంచి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఏరియాకి అయితే వాటర్ కానీ, పాలు కానీ, ఫుడ్ కానీ ఏమీ అందట్లేదు, ఏమీ అందట్లేదు. అదేమంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ప్రతిదీ లోపలికి పంపిస్తున్నారు. కానీ ఈ లోపల పసిపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తెచ్చుకున్నవి పాలు, అవి మాకు బాగా కావాల్సిన వాళ్ళకి, బోటు వాళ్ళని బతులనాడికి వీళ్ళన్న సహాయం చేస్తున్నారు. కానీ ఒక్క ఫుడ్ ఐటెం కూడా లోపలికి రావట్లా. మేము యాక్చువల్లీ లోపలే మా ఇల్లు, మేము బయటికి వెళ్ళిపోయాం. కానీ మాకు కావాల్సిన వాళ్ళు కొంతమంది, మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది, మాకు కావాల్సిన వాళ్ళు ఉండిపోయారు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి కనీస అవసరాలు, కనీసం మినిమంగా పసిపిల్లలు ఉన్నప్పుడు పాలు కావాలి కదా, మిగిలిన పెద్దవాళ్ళకి అక్కర్లేదు. పాలు, బేసిక్ ఫుడ్ కూడా వాళ్ళకి ఏమీ అందట్లేదు. వాటర్ కూడా లేవు లోపల. మొదటి రోజు నుంచి నీళ్లు వస్తున్నాయి కదా, నీళ్లు వస్తున్నాయి అని చెప్పి మాకెవరికి కూడా ఇలా నీళ్లు వస్తున్నాయని చెప్పి ముందుగా అలారం అలాంటివి ఏమీ ఇవ్వలేదు. అలా అలారం దానికి ఏదైనా ఇస్తే దానికి తగ్గట్టుగా ఒక 1 గంట 2 గంటల ముందైన అలారం ఇస్తే దానికి తగ్గట్టుగా మేము అందరం జాగ్రత్త పడేవాళ్ళం. ఆ తర్వాత ప్రత్యేకించి మరో ప్రాంతం మాకు తెలియదు, కానీ ఇది సింగనగర్ ఫ్లైఓవర్ అంటారు దీన్ని. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ అనేది ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. స్ట్రైట్గా ఏవైతే వెహికల్స్ వెళ్తున్నాయో అవన్నీ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. తప్పితే ఈ ఫ్లైఓవర్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇందిరానాయక నగర్ అంటారు, రైట్ సైడ్ లూనా సెంటర్ అంటారు. అయితే ఈ ఏరియాల్లో ఒక్కళ్ళు కూడా, ఒక్క వెహికల్ కూడా ఇటువైపు తిరగదు. ఒకవేళ ఏదైనా వెహికల్ తిరిగేటట్టున్నా పెట్రోల్ బంక్ పక్కన వెహికల్స్, స్టాఫ్ వెహికల్స్ అవి ఆపేయటం వల్ల ఏదైనా ఫుడ్ అందించే వెహికల్స్ కానీ, వాటర్ అందించే వెహికల్స్ కానీ ఏవి ఇటువైపు రావట్లేదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆల్రెడీ ఏవైతే ట్యాంకులో నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళన్నీ కూడా మేము కాచుకుంటే తాగడానికి, కాచుకోకపోతే వీటన్నిటికీ వాడుకున్నాము. వాడుకుంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ నీళ్లు కూడా అయిపోయినాయి. ఈ కింద ఏవైతే నీళ్లు, బుర్రమేరు నీళ్లు ఉన్నాయో, ఈ బుర్రమేరు నీళ్లే మేము రెస్ట్ రూమ్స్కి, వాటికి వాడుకుంటున్నాము. అయితే ఇప్పటిదాకా కూడా మాకు సర్వీసు ఎవరైతే అందించాలో వాళ్ళు వచ్చి మాకు ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదు. లోపల మనుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న జాలర్లు వచ్చారు, వాళ్ళ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు ఎక్కువగా మానవత్వం చూపించి అందరికీ కూడా మంచినీళ్లు, ఫుడ్ ప్యాకెట్స్ అవి అందించారు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఎవాక్యుయేట్ చేయడం కోసం ఏవైతే బోట్స్ వస్తున్నాయో అందులోనే నిండా జనం వస్తే, ఆ తర్వాత లోపల నుంచి బయటికి రావడానికి మనుషులు వచ్చే అవకాశం లేదు. ఆహార పొట్లాలు చాలా వేస్ట్ అయిపోతున్నాయండి, అన్ని పారేస్తున్నారు, వెనకదాకా రావట్లేదు, అందట్లేదు. అసలు ఈ లాస్ట్లో 3 రోజుల నుంచి మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకైతే వాటర్ ఇవ్వడం కానీ అసలు ఏమీ లేదు. ఆవిడ ఒక్కళ్ళే అలా ఉండిపోయారు. నిన్న నైట్ ఆవిడని తీసుకురావడం చాలా ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. ఇక్కడనే కాదు, మేము భవానీపురం సైడ్ ఉన్నాము, మా అన్నయ్య వాళ్ళు నందమూరు నగర్లో, మా ఇంకో అత్తయ్య గారు వాళ్ళు బొడిమేరు అక్కడ ఉన్నారు. అసలు ఎవరు, ఆయనకైతే పోలియో వచ్చిన తాతగారు ఉన్నారు, ఆయన తేవడానికి రండి అని ఎవరినైనా అడిగినా కూడా రావట్లే. ఫుడ్ ప్యాకెట్, మంచినీళ్ళు ఏమీ లేక నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఎందుకే మేము వచ్చాం, మేము వచ్చి దగ్గరుండి తీసుకెళ్దాం, ఎవరిన ఒకళ్ళు బతిమాలి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా మేము వచ్చాం. కానీ వెళ్ళడానికి మాకు బోట్ కానీ ఏమీ లేకుండా ఉంది. చివరు ఉన్నారు వాళ్ళు, ఇల్లు కూడా అలా ఎలా పడితే అలా ఉంది, పాములు తిరుగుతున్నాయని ఇంకా భయపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబ్బందిని అలర్ట్ చేసి తమకు ఆహార పొట్లాలు, మంచినీరు, మందులు వంటివి అందించాలని చెప్పేసి ఈ ప్రజలపై కోరుతున్నారు. కేంద్రం గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.